ఇల్లు దొరికింది, ఇక పని దొరకాలి. చూడు బాబు, సీత అంతా చెప్పింది. ఆ పిల్ల చిన్నపిల్ల, పూర్తిగా విషయం వ్యవహారం తెలియకపోవచ్చు. నువ్వే సర్దుకుపోవాలి. సర్దుకుపోవటం అంటే? ఏం లేదు బాబు, ఈరోజు మీకు తొలిరాత్రి కదా, మగాడికి కాస్త ఆవేశం ఆతృత ఉంటుంది. అదే ఆడపిల్ల అయితే సిగ్గు బిడియం ఉంటాయి. నువ్వు చెప్పినట్టు నడుచుకోలేదని కోపగించుకోకు. 10 రోజులు పోతే ఆ అమ్మాయి తెలుసుకుంటుంది. ఈ విషయంలో నేను ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చేయి పట్టుకుంటే వద్దని వెళ్ళిపోకూడదు, అలాగని కావాలన్నట్టు వచ్చి ఒళ్ళో వాలిపోనూకూడదు. ప్రతి మగాడు తన భార్యని ఒకలాగా చూడాలనుకుంటాడు. ఒకలాగంటే అర్థమైందిగా? అర్థమైంది. ఆడదాని శరీరం బియ్యం లాంటిది, ప్రతిరోజు ఒట్టన్నమే వండి పెడితే బోరు కొడుతుంది. అందుకే భర్తకి వండి వడ్డించేప్పుడు అన్నాన్ని ఒకరోజు పులిహారలాగా, ఒకరోజు పెరుగన్నంలాగా, ఇంకో రోజు పలావ్లాగా వండి పెట్టచ్చు. ఆ బియ్యంతోనే ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఆ పిండిలోనే కొంచెం నీళ్లు పోసి దోశగాను మార్చుకోవచ్చు. బియ్య పిండిని ముద్దలుగా ఎండలో ఆరపెట్టి పొడియాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆడది కూడా మగవాడికి ప్రతిరోజు కొత్తగా కనిపించాలి. అప్పుడే భార్య అంటే భర్తకి బోరు కొట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు జీవితంలో దాంపత్యం అనేది చీకట్లో ఉండేది, అందుకే అందరి జీవితాలు వెలుగులో ఆనందంగా ఉండేవి. కానీ ఇప్పుడు దాంపత్యం అనేది వెలుగులో ఉంటుంది, అందుకే కాబోలు చాలామంది జీవితాలు చీకట్లోనే ఉండిపోతున్నాయి. అర్థమైందా? బిందెలో నీళ్లున్నాయి, దాహం అనిపిస్తే తాగొచ్చు. బాత్రూమ్ లో బకెట్ నిండా నీళ్లు నింపి పెట్టాను. రాత్రికి పైపులో నీళ్లు రాకపోయినా పర్వాలేదు. చూడు, అర్ధరాత్రి ఆకలి అనిపిస్తుంది, అవసరమైతే నన్ను లేపొచ్చు. నేనేం అనుకోలే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హౌస్ ఓనర్ కరెంట్ ఎక్కువ అవుతుందని ఒకటే గోల పెడుతున్నాడు, అందుకని 100 వోల్ట్ బల్బు తీసేసి నైట్ బల్బు వేసుకుంటే బాగుంటుంది. దోమలేం కుట్టవులే, మస్కిటో కాయలు ఎలిగించి పెట్టాను. చలనిపిస్తే కప్పుకోవడానికి దుప్పట్లు కూడా పెట్టాను. అయినా నా పిచ్చి కాని, నీకు చలెందుకేస్తుంది? నే వస్తా అక్క. తెల్లారితే వంట చేయడానికి సామాన్ ఏవీ లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదక్క. అవన్నీ తెల్లారిన తర్వాత చూసుకోవచ్చు, ముందు రాత్రికి జరగాల్సింది చూడు. నే వస్తా. అవును, వాళ్ళెందుకు మన గురించి అలా మాట్లాడుతున్నారు? వాళ్ళ దృష్టిలో మన భార్యాభర్తలం. ఎప్పుడైతే మన భార్యాభర్తలయ్యామో ఇక మన మధ్య ఏ సంబంధం ఉన్నా పర్వాలేదు, అందుకే వాళ్ళు మన గురించి అలా మాట్లాడుకుంటున్నారు. భారతి, ఇప్పుడు ఒక పసిపాప తల్లిపాలు కోసం ఎలా వెతుక్కుంటుంది, అలాగే ఒక ఆడది మగాడి కోసం, ఒక మగాడు ఆడదని కోసం వెతుక్కొని సంతోషపడటమే జీవితం. అది తప్పైతే మనకన్నా తల్లిదండ్రులు తప్పు, లేదా మన కనబోయే పిల్లలు తప్పు. ఇప్పుడు మనం ఒకళ్ళొకళ్ళు తాకుండా ఉంటున్న విషయం బయట తెలిసిందనుకో, వాళ్ళే అనుకుంటారు నాలో మగతనం లేదనుకుంటారు, లేదా నీలో లోపన ఉందనుకుంటారు. నేను మగాడినే, మరి నువ్వు ఆడదానివేనా? ఏంటి? ఏం లేదు. మీరెప్పుడు 11 మంది పిల్లల్ని కనేది, ఎప్పుడు ఇండియా లాంటి క్రికెట్ టీం తయారు చేసేది అని. ఐడియా ఆరోగ్యం మార్చుకున్నానుగా. మనకి ఒక అబ్దుల్ కలాం చాలు, వాడిని ఇప్పుడు అయ్యాను కనొచ్చు. పడుకో పడుకో. ఒక మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి గుళ్ళోకి తీసుకెళ్లి తాళి కట్టేస్తా. ఇప్పుడు మన ప్రేమ బస్సులో స్టార్ట్ అయింది. శోభన మాత్రం అదే ఫస్ట్ నైట్ ఒక చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసి ఎవ్రీథింగ్ ఇన్ ది ఎయిర్. భారతి, నిద్ర పడుతుందా? లేదు లేదు. మీకు? అవును, ఏబిసిడిలు మొత్తం 26 అక్షరాలు కదా. 26 ఏ? అవునవును. కుక్కట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ ఎంత దూరం? ఎంత దూరం? మన ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళని మోసం చేసుకున్నంత దూరం. పిచ్చిదానా, ప్రేమ కోసం కష్టపడిన వాళ్ళం ఒకళ్ళొకళ్ళు ఎందుకు మోసం చేసుకుంటాం చెప్పు. నాకేం కష్టంగా లేదండి, మీకే కష్టంగా ఉంటుంది. ఈ ఇంట్లో ఏసీ లేదు, షవర్ లేదు, కార్ లేదు, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. పిలిస్తే పరిగెత్తుకు రావడానికి పని మనుషులు లేరు, మార్చుకోవడానికి మంచి మంచి బట్టలు లేవు, వినటానికి మ్యూజిక్ సిస్టమ్ లేదు. ఈ నిమిషంలో మీరు మొహం చూసుకోవడానికి అర్థం లేదు, కనీసం తల దువ్వుకోవడానికి దువ్వెన కూడా లేదండి.
ఇప్పుడు ముట్టుకున్నా చూడు ఆ తడి అది నా కేసి మన ఇద్దరం గట్టిగా కౌలించుకున్నాం అనుకో ఆ వేడి నుంచి వచ్చిన చెమటే నక్షబురు ఇక టీవీ అంటావా ఆ కిటికీతలు తెరిచావనుకో అదే టీవీ జీవితాంతం నన్ను కాపాడుకుంటున్నావే ఈ మనసులో పెట్టుకొని అది ఫ్రిడ్జ్ ఈ కన్ను ముక్కు నోరు చెవులు ఆ చేతులు నాకు ఎప్పుడు కావాలంటే నా కోసం పనిచేసేవి ఇదిగో నువ్వు ఏమండి టీ తాగారా ఏమండి స్నానం చేశారా ఏమండి ఏం చేస్తున్నారు ఒకసారాను ఏమండి స్నానం చేస్తారా ఏమండి భోజనం చేస్తారా ఏమండి కాఫీ తాగుతారా అది నా మ్యూజిక్ ఇక కారు కళ్ళు ఒకసారి మూసుకున్నావు అనుకో చంద్రమండలం దాకా వచ్చావచ్చు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు ఇక ముఖం ఉందే ఇది నాకు అద్దులాంటిది దీనిలో నేను తలదూకోవచ్చు నన్ను నేను చూసుకోవచ్చు ఏమీ లేని జీవితంలో ఇంత సంతోషంగా ఎలా ఉన్నారండి నీకు విషయం చెప్పనా నిన్నటి దాకా నాకు ఏమీ లేదు ఈరోజు అన్నీ ఉన్నాయి అదేమిటో తెలుసా నువ్వు ఏంటి భారతీయ చిన్నపిల్లలాగా విడుస్తున్నావు ఏడాకమ్మ ఏడాకు పడుకో పడుకో పడుకో